నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, అలాగే నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. బెండకాయలు 250 grams లేతవి తీసుకోండి. టమాటో 3 medium size చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకోండి. 1 cup చింతపండు వాటర్, 4 spoons ఆయిల్, సాల్ట్ తగినంత, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, మెంతులు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు అండ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటిపట్టలాడాక మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు కలయబడుతూ వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకొని టూ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలయబెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కలయబెట్టుకోవడం వలన అడుగంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమోటా ముక్కలు ఉడికిపోయాయి కదా, బాగా కలుపుకొని చిల్లీ పౌడర్ వేసుకొని కలిపి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలయబెట్టండి. ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి 1 cup వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అలాగే సాల్ట్, చిల్లీ పౌడర్ సరిపోయాయి లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బెండకాయ ముక్కలు ఉడికాయి. చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, బెండకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.